పనికిరాని వ్యక్తిగా మార్చుటకు సాతాను వాడుకునే ఆయుధం మానవుని తలంపులే. ఆ మనిషిని పనికిరాని తలంపులను తీసివేసి జీవమిచ్చే తలంపులతో నింపబడి ఆయన్ని ప్రయోజనము గల మనిషిగా దేవుని బిడ్డగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే గొప్ప సైనికుడిగా దేవదాసునిగా మార్చేది కూడా దేవుని వాక్యమే. దేవుని వాక్కు ఈ రెండు కార్యములలో మనతో నిలబడతది. దైవజనుడు అయిన గిదియోన్ని కూర్చి బైబిల్లోని వారు తీసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు బైబిల్ ఉంది కదా, బైబిల్తో మీరు నడుస్తున్నప్పుడు మీకు క్లియర్గా అవుతుంది. అండర్లైన్ చేసుకోండి అక్కడక్కడ, అప్పుడు మీకు మీ తర్వాత మీకు ఇది ప్రయోజనంగా ఉండను. న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసేది ఏమనగా, ఇశ్రాయేల్ ప్రజల్ని మిదియోన్లు భయంకరంగా నాశనం చేసిన కాలం ఇది. ఇశ్రాయేల్ ప్రజలకు ఆహారం కూడా లేకుండా వారు పొలంలో ఏదైనా పెట్టారంటే వెంటనే వచ్చి ఎవరిని అడుగరు, మిదియోన్లు వచ్చి కోసుకొని పోవటం మాత్రం కాదు. ఇప్పుడు వారు ఇశ్రాయేల్ ప్రజలను పంట మొత్తం తీసుకోలేకపోయారంటే ఏం చేస్తారు, నిప్పు పట్టేస్తారు. అనగా ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కింద ఉండాలి, వారిని మేము పాదాల కింద ఉంచి తొక్కివేయాలి. మిదియోన్లు చిన్న గ్రూపు కానీ తెలివి గలవారు కనుక ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ కాళ్ళు కింద పెట్టేశారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చూచి ఏడ్చేవారు. దేవుడు వారిని దీవించుటకు నిర్ణయించి దేవుడు గొప్ప కార్యములు చేశాడు. 40 సంవత్సరాలు ఆ ప్రజల్ని పరిపాలించుటకు దేవుడు తన ప్రణాళిక ప్రకారం గిదియోన్ అనే మనిషిని ఎన్నుకున్నాడు. కానీ ఆ గిదియోన్ ఏం చేస్తున్నాడు, ఆయన జీవితం చూశామంటే మిగిలిన వారు అందరూ విన్నారు కదా, మిదియోన్లు భయంకరమైన వారు, మిదియోన్లు మన పండ అంతా తీసుకొని పోతారు, వారి మన పండ్లను కాల్చివేస్తారు. ఇదంతా విని ఆయన మాత్రం చాలా సూటిగా ఏం చేస్తున్నాడు, రాత్రి రాత్రిగా వెళ్ళి ఈ మిదియోన్లు రాని టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా పార్లీ ఉంది వాళ్ళకి రెడీగా, దాన్ని కోసి ఎవరు చూడకుండా ఇంటి లోపల తీసుకుని వచ్చి తలుపంద మూసుకున్నాడు. ఎవడైనా చూసి ఎవరైనా చెప్పేశారంటే అది ఉన్నది కూడా తీసుకొని పోతారు ఈ మిదియోన్లని. ఎంత భయం, దేవుని బిడ్డల్ని జీవితం ఏమిటి, ఈ కడుపును నింపుటకు ఎన్ని భయముతో. కానీ ఆ టైంలో దేవుని దూత లోపల వచ్చి ఆ గిదియోనుతో ఏం చెప్తున్నాడు వింటాం. 12వ వచనం, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం లోకంలో ఉన్నప్పుడు మనుషుల మాటలు, మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు, మనుషుల అనుభవాలు దానికి బలి అయిపోతున్నాం, అందుకే పైకి రాలేకపోతున్నాం. దేవుని తలంపులకు మన మనస్సును తెరవట్టలేదు. లేనిపోని వాడిని కూర్చి వీడిని కూర్చి ఆ కథ ఈ కథ అంతా చదువుతాం, అంతా దానితో మాట్లాడుతాం. కానీ దేవుని తలంపులు, దేవుని వాక్కునకు మనం టైం ఇవ్వకుండా సాతాను చేస్తాడు. ఎప్పుడు వాక్యం పట్టుకున్నాం అప్పుడు నిద్ర తీసుకొని వస్తాడు. మనం జాగరూకులు, చీ నాకు వద్దు, నేను సత్యమును తెలుసుకోవాలి, నేను జీవించాలి అనేది హృదయ అందరం నుండి రావాలి. ఈ అవకాశం నాకు దొరకదు. చూడండి, అందుకే ప్రభు చెప్తున్నాడు, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. 8వ వచనంలో, 55 యెషయా 55:8 ఆలోచనలు. ఓకే, తర్వాత చదువుదాం. బట్ ఇప్పుడు అందుకే ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ గిదియోన్ని కూర్చి ధ్యానిస్తాం. గిదియోను తలంపులు ఈ లోకపు తలంపులు,
లోకపు ఆలోచనలు దీన్ని తీసివేయటకు దేవుడు ఏం చేస్తున్నాడు తన తలంపును తీసుకొని వస్తున్నాడు దేవుని దృష్టికి నువ్వు ఎవడు ఈయన ఏమో లోకం నన్ను ఎలా చూస్తుంది దాన్ని పట్టుకొని జీవిస్తున్నాడు దాని నుండి బయటకు రావాలంటే దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు నేను ఏం చేయబోతున్నానని దేవుడు మనకు తెలియజేయాలి ఇప్పుడు ఈయన ఎవడు భయపడి ఎవరు నన్ను చూసుకోకూడదు ఈ కడుపు ఆకలిగా ఉంది అని రాత్రిగా వెళ్ళి పార్లని కోసుకొని వచ్చి తలుపును తన భార్యకు చెప్పినా కూడా ఏం చెప్పేస్తుందోయేమో అని తలుపును మూసేసుకొని ఒక్కడే మెల్లగా మెల్లగా దాన్ని సాగుబడి చేస్తున్నాడు అప్పుడు దేవుని దూత ముందు నిలబడి ఏం చెప్తున్నాడు 12వ వచనము సూరాగ్రణి సూరాగ్రణి యావే నీకు తోడై ఉన్నాడు యావే నీకు తోడుగా ఉన్నాడు ఓ గ్రేట్ మ్యాన్ ఈ నవ్వుతున్నాడు నువ్వు ఎవడయ్యా ఎక్కడ నుండి వచ్చావు నేను ఎవడు నువ్వు ఏమి సూరాగ్రణియా చూడండి దేవుని తలంపులు అతి ఉన్నతమైనవి ఆ తలంపులకు ఎప్పుడు ఆ వాక్యమునకు ఎప్పుడు మన హృదయాన్ని తెరుస్తామో అప్పుడు మనకు అర్థమవుతది ప్రభు చెప్తున్నాడు యెరమియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో నేను నీకని ఉద్దేశించిన పదకములు నాకు మాత్రమే తెలియను అవి నీ అభివృద్ధినే కాని వినాశనమును కోరవు వినాశనమును దేవుడు తలంపులు ఎప్పుడు కోరవు నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని ఏ నర్ని కూడా ఓడిపోవుటకు ఆయన సృజించలేదు ఏ ఫ్యాక్టరీ ఓనర్ అయినా తన ప్రొడక్ట్ ఫెయిల్ అవ్వాలని సృజిస్తాడా లేదు నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జాగరుకులై నిన్ను సృజించాను 139వ కీర్తన 5వ వచనం చూశామంటే నిన్ను ఏది కూడా ముట్టుకోకుండా మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను నిన్ను చుట్టి కంచె వేశాను నీ శిరస్సుపై నా హస్తం ఉంచాను ఆమేన్ నిన్ను భూమికితే లేకపోతే సాతాను కోతికి ఇచ్చినట్లు నాకు కూడా తోక ఇచ్చాడంటే వేరు విధంగా అయిపోతుంది కళ్ళు ముందు లేకుండా వెనుకపోయినా ఏమైపోతుంది కనుక నిన్ను జాగరుకులై ఏది ఎక్కడ ఉండాలి ఎలా నువ్వు ఉండాలి నిన్ను చూసి నేను సృజించాను అంటున్నాడు అవును నా తలంపులు వేరయ్యా దేవుని తలంపులు భయపడి ఉన్న మనిషితో నూతన తలంపులను నూతన ఆలోచనలు ఇచ్చి గిదియోనే వాడని పలుకుతున్నాడు గిదియోన్ నువ్వు సూరాగ్రణి దేవుడు నీతో ఉన్నాడు మనిషి మాత్రం కాదు సర్వాన్ని సృజించిన దేవుడే నీతో ఉన్నాడు అప్పుడు గిదియోన్ నవ్వుతున్నాడు ఆయన మనసులో సాతాను పెట్టిన తలంపులు ఏమిటి మూడు రకమైన తలంపులు ఈ మూడు రకమైన తలంపులతో సాతాను గిదియోన్ కట్టివేశాడు దేవుని ప్రణాళిక బంగారు భవిష్యత్తును దేవుడు నిర్ణయించినను ఆ బంగారు భవిష్యత్తు ఆయన జీవితంలో జరగలేకపోతుంది కారణం ఈ లోకపు తలంపులతో సాతాను గిదియోన్ను కట్టివేశాడు ఎప్పుడు దేవుని తలంపులకు తన మనసును ఓపెన్ చేస్తున్నాడో అప్పుడు ఆయన వికసిస్తాడు ఇప్పుడు ఎటువంటి మూడు రకమైన తలంపులతో సాతాను గిదియోను కట్టివేశాడు అదే యుక్తిని మన జీవితంలో కూడా వాడుకుంటాడు వింటాము అయ్యా యావే తోడై ఉన్నచో మాకి అగచాట్లేల పట్టును చూడు మొదటి తలంపులు దేవుడు మాతో ఉన్నాడంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది ఒక పెద్ద బాంబు అంతే దేవుడు దేవుడు మా పితరులు దేవుడు అబ్రహాం మోస ఆయన నోరును మూసుకోండి మనం ఏ స్థితిలో ఉన్నా ప్రాక్టికల్గా చూడండి సాతాను నేర్పిస్తాడు మనకెందుకు ఇలా జరుగుతుంది దేవుడు ఉన్నాడంటే ఎందుకయ్యా ఇదంతా జరుగుతుంది మేము కష్టపడి మేము సంపాదించినదే మేము తినలేకపోతున్నాం ప్రతిరోజు దుష్టులు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని ఎవడు కాపాడుతాడు మేము మమ్మలను కాపాడుకోవాలి
స్థితి ఇలా ఉండక దేవుడు దేవుడు నోరు మూసుకు పోండి 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 ఇశ్రాయేల్ ప్రజలు పరిశుద్ధ దేవునితో నడవలసిన వారు ఇలా మాట్లాడుతున్నారు ఒక్కడు మాట్లాడినప్పుడు 10 మంది వింటాడు వాళ్ళు కూడా అట్లనే దేవుడు మనతో ఉంటాడంటే ఎందుకు ఇదంతా దేవుడు ఉంటాడా ఏమో ఈ తలములు ఎవడు పెడుతున్నాడు ఎవరు పెడుతున్నారు పాపా ఎవరు పెడుతున్నారు సాతాను సాతాను ఎవరి తలములో పెడుతున్నాడు మానవుని తలములో ఇప్పుడు ప్రాక్టికల్లీ ఎవరి తలములో గిదియోన్ తలములో కాబట్టి దేవుడా ఏమో బొమ్మ దేవుడు ఉన్నాడంటే ఇదంతా మాకెందుకులే జరుగుతుంది రెండవది ఇంకొక బాంబు ఏం పెట్టాడు వింటాము ప్రభు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చనని మా పితరులని ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చాడు ఎర్ర సముద్రంలో దారి చూపించాడు మన్నా పోషించాడు అంత కథ అండి వారందరిని తీసుకొని వచ్చారు మా పూర్వులు వచించెదరు కానీ ఈ అద్భుత కార్యములన్నీ నేడేమైనవి సరే మీ దేవుడు ఆ దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కదా ఆ అద్భుతము చేశాడని ఎందుకు ఇప్పుడు ఒక్కటి కూడా మా జీవితంలో జరగట్లేదు ప్రతిరోజు మిదియోన్లు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు మా పండను తీసుకొని పోతున్నారు మా పిల్లల్ని మోసుకొని పోతున్నారు మా ఆడపిల్లల్ని మానభంగం చేస్తున్నారు ఎక్కడయా దేవుడు అద్భుతం ఏమో పితరులకు అద్భుతం చేశాడన్నమాట మన్నా కురిపించాడు నోరు మూసుకోండి అదంతా మా జీవితంలో ఎందుకు ఒక అద్భుతం లేదు ఇంకొక బాంబు ఇశ్రాయేల్ ప్రజల్ని అట్లనే కట్టివేశాడు ఇంకొక థర్డ్ బాంబు ఏం వేశాడు వింటాం యావే మమ్ము పరిత్యజించి యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసను కదా మమ్ములను విడిచిపెట్టాడు మిద్యోని చేతిలో విడిచిపెట్టాడు ఇది మా దరిద్రం మా కతి అంతే హమ్కోవో చోడు దియా హమారే సాత్ కోయి నయ్యే ప్రభు హమ్కో చోడు దియా కళ్ళను మూసుకోండి అదే ట్రిక్ని మీలో కూడా వాడుకుంటాడు ఒకవేళ అది మీ జీవితంలో ఉన్నచ్చో కుడి చేతిని పైకి లేపి మీరు కూడా ఆ స్థితిలో ఉన్నవారు మాత్రం ప్రభు నుండి సహాయం పొందుకోండి మీతో కూడా ఒకవేళ సాతాను మాట్లాడి ఉండినా దేవుడు నీతో ఉన్నాడంటే నీకెందుకు ఇదంతా జరుగుతుంది దేవుడు ఉన్నాడంటే ఎందుకు ఒక్క అద్భుతం కూడా నీ జీవితంలో జరగలేదు దేవుడు నీతో ఉన్నాడంటే ఎక్కడ ఆయన నిన్ను విడిచిపెట్టాడు అందుకే ఇదంతా జరుగుతుంది ఎటువంటి ఆలోచనలు ఇచ్చాడా గిదియోను ఎటువంటి ఆలోచన నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా తీసుకొని వస్తాడు